సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఉపవాస ప్రార్థన, తప్పకుండా పాల్పంపులు పొందండి, లైవ్ చూసి ఆశీర్వదించబడండి. రేపు ఆదివారం కదా, సెంట్రల్ మందిరంలో 3 ఆరాధనలు జరుగుతాయి. 5:45 మొదటి వర్తమానం, సహించిన వానికి సింహాసనం. సహించాలి, ఎంతకాలం సహించాలి అని అంటూ ఉంటాం కదా, ఆ సహనం యొక్క గొప్పతనం. సహిస్తే దేవుడు మనకిచ్చే బహుమానం ఫస్ట్ సెషన్లో వినబోతున్నాం. 2వ సెషన్లో అతని చరిత్ర మార్చిన ఓ చేతికర్ర కథ, అద్భుతం, తప్పకుండా వీక్షించండి. 8:30 సెకండ్ సెషన్, అగైన్ 3వ సెషన్ 11:15 3వ సెషన్లో ఈ తలదిండు నీవు వాడితే, ఈ తలదిండు వాడు ప్రశాంతంగా నిద్రపో. బైబిల్లో ఒక తలదిండు ఉంది, ఈ తలదిండు వాడు ప్రశాంతంగా నిద్రపో. ఏమిటి ఆ తలదిండు? దివ్యమైన లేఖనాలు, దివ్యమైన సందేశాలు రేపు సెంట్రల్ మందిరంలో ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. వినండి, పాలుపంపులు పొందండి, ఆశీర్వదించబడండి. అలాగే ప్రపంచ దేశాలన్నిటిలో రేపటి దినాన జరగబోతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలు ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించునుగాక. మంచిది, రేపు దేవుని సన్నిధికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు కదా, ఓ చక్కటి దివ్యమైన సందేశం. ఏ గ్రామంలో చూసినా చక్కటి మందిరాలు, ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా వర్తమానాలు, ఏ యూట్యూబ్ ఛానల్లో మనం చూస్తున్న 100,000 కొలది బోధకులు బోధిస్తూ ఉన్నారు. ఒకప్పుడంటే వాక్యం ఇంత విస్తారంగా దొరికేది కాదు, అవునా కాదా? ఒకప్పుడు ఎవరో ఒక పాస్టర్ గారు, పలానా చోట పలానా పాస్టర్ గారు వాక్యం బాగా చెప్తారట అని ఒకప్పుడు వేళ్ల మీద మనం లెక్క పెట్టచ్చు. కానీ ఈ కడవరి దినాల్లో కొన్ని 100 మంది దైవ సేవకులను, 1,000 మంది దైవ సేవకులను అద్భుతమైన వర్తమానికులుగా ఎస్ ఈ తరపు ప్రజలకు ప్రభు అందిస్తున్నాడు. కారణం, ఆయన రాకడ బహు సమీపం, నేడు రేపు ప్రభు వారు రాబోతున్నారు. అందుకనే అద్భుతమైన వర్తమానికులను, బోధకులను ఈ తరంలో ప్రభు ప్రపంచ దేశాలకు కానుకగా ఇచ్చారు. అఫ్కోర్స్ అందులో అనేకులు దుర్బోధకులు ఉన్నారు, నేను కాదు అన్ను. అయితే నా హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఇంత అద్భుతంగా వర్తమానాలు అందిస్తున్నా, ఇంత విస్తారంగా దేవుని వాక్యపు బోధ ప్రజలకు అందుతున్నా, బోధ విని బ్రతుకును మార్చుకున్న ప్రజలు ఎంతమంది? చాలా చోట్ల చూస్తాం, బోధకుడు బోధిస్తాడు కానీ ఆ బోధకు తగినట్లుగా బోధించేవాడి బ్రతుకే కొన్ని చోట్ల మనం చూడలేకపోతాం. బోధ అద్భుతం, బోధకు తగిన బ్రతుకు బోధకునిలో లేకపోవటం. మరోవైపు బోధకుని బోధ బాగుండి, బోధకుని బ్రతుకు బాగుండి, అలాంటి అద్భుతమైన బోధలు విన్న ప్రజల్లో కూడా మార్పు చెందిన వ్యక్తులు, బ్రతుకును మార్చుకునేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో అన్నట్లుగా ఈ దినాల్లో మనం చూస్తామన్నా. దైవజనమ, నువ్వు విన్న వాక్యం కొంచెమైనా, నువ్వు విన్న బోధ కొంచెమైనా బోధకు మించిన బ్రతుకు ఆయన సన్నిధిలో మనం బ్రతికేవారిగా దేవుని సన్నిధిలో ఉందుముగాక. బోధకు తగిన బ్రతుకు అనేకులు బ్రతకలేకపోవటానికి, కొందరి జీవితాల్లో వాక్యం 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతలుగా ఫలించడానికి కారణం ఏంటి? లేఖనాన్ని ధ్యానించుదాం. ఏవేలు గ్రంథం
చూడండి, ఏవేలు గ్రంథం 1:17 విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోవచ్చున్నది. విన్నారా? విత్తనము మట్టి పెడ్డల క్రింద, మట్టి బెండల క్రింద కుళ్ళిపోవచ్చున్నది అంటాడు. వ్యవసాయదారుడు పొలంలో విత్తనాలు వేస్తున్నాడు, మట్టి పెడ్డల క్రింద పడిన విత్తనాలట కుళ్ళిపోతున్నాయి. విత్తనం అంటే దేవుని వాక్యానికి గుర్తు కదా. అయితే కొన్ని విత్తనాలు కుళ్ళిపోతున్నాయి. ఎందుకు కుళ్ళిపోతున్నాయంటే ఆ విత్తనాలు మట్టి పెడ్డల క్రింద పడతా ఉన్నాయట. మట్టి పెడ్డ అది గట్టిగా ఉంటుంది కదా, పెడ్డ పేడ కాదు, మట్టి పెడ్డ అంటే దొన్నబడింది కానీ అది పెడ్డగానే మిగిలిపోయింది, మెత్తన చేయబడల, మెత్తన చేయబడల, అది పెడ్డగానే మిగిలిపోయింది. ఈ విత్తనం పట్టం పట్టం మట్టి పెడ్డ కింద పడిందట. విత్తనం మొలకెత్తాలంటే మెత్తని మన్నులో పడాలి, అవునా కాదా చెప్పండి. విత్తనం నూరంతలుగా ఫలించాలంటే వ్యవసాయదారుడు వర్షం కురిసిన తర్వాత నాగలితో లోతుగా దున్నుకుంటూ ఆ గట్టి నేలను మెత్తని చేస్తాడు. రాతి నేలలో విత్తనం వేస్తే అది మొలకెత్తదు కదా, విత్తనం ఫలించదు కదా. ఈ విత్తనం పట్టం పట్టం మట్టి పెడ్డల కింద పడిందట. దైవజన్మ, బోధకుడు దేవుని వాక్యపు విత్తనాలు విత్తుతున్నప్పుడు నీ హృదయక్షేత్రం కఠినమైనదైతే, రాతి హృదయమైతే, కఠినమైన మనసు కలిగిన వాడివైతే, ఎంత అద్భుతమైన వాక్యాలు నీ ఎదుటి వేసినా ఆ వాక్యపు విత్తనాలు కుళ్ళిపోతాయి. విత్తనం ఫలించాలంటే మెత్తని మన్ను కావాలి కదా. గోధుమలతో రొట్టెను చేయాలంటే మెత్తని పిండి కావాలి కదా చెప్పండి. పిండి మెత్తగా లేకపోతే ఆ మెత్తని పిండి కానీ గరుకు పిండితో ఎవడైనా రొట్టె చేయగలడా? దైవజనమా, దైవజనుడు వాక్యమనే విత్తనాలు విత్తేటప్పుడు నీ హృదయాన్ని మెత్తని చేసుకోవాలి. అందుకని బైబిల్లో చూస్తాం కదా, మెత్తని మీ హృదయాల మీద నా ధర్మవిధులు రాస్తాను అంటాడు. ఏ హృదయాల మీద? రాతి హృదయాల మీద కాదు, రాతి హృదయాల మీద కాదు. నీ హృదయం ఎంత మెత్తగా ఉంటుందో ఆ మెత్తని హృదయంలో దేవుని వాక్యపు విత్తనాలు విత్తితే నూరంతలుగా ఫలిస్తాయి. అందుకనే ఆదివారం దైవజనుడు వాక్యం వినక వాక్య సారీ ఆదివారం దైవజనుడు దైవ సన్నిధిలో దేవుని వాక్యం బోధించక మునిపే ఆ బోధకు ముందే నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, మెత్తని హృదయంగా. దేవా, ఈరోజు ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడతావో, నేను ఏ కోణంలో సరిచేసుకోవాలో, నాలో ఉన్న అవిధేయత ఏంటో అయ్యా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడయ్యా అని హృదయాన్ని మెత్తని చేసుకోవాలి. నేల మెత్తన కావాలంటే నీళ్లు కుమ్మరించబడాలి, వర్షపు నీళ్లు కుమ్మరించబడాలి, లోతుగా దాన్ని దున్నాలి. విన్నారు కదా, వర్షపు నీళ్లు కుమ్మరించబడినట్లుగా వాక్యానికి ముందు ఆరాధిస్తాం కదా, ఆరాధించేటప్పుడు నీ హృదయక్షేత్రాన్ని యేసయ్య రక్తముతో నువ్వు తడుపుకోవాలి. ఆ నేలను నీళ్లతో తడిపినట్లుగా హృదయపు నేలను నీళ్లతో కాదు యేసుక్రీస్తు రక్తముతో తడుపుకుంటూ ఒక లోతైన పశ్చాత్తాపంతో దేవుని వాక్యం కొరకు మనం ఎదురు చూడాలి. యేసయ్య రక్తం మనస్సాక్షిని, హృదయాన్ని మెత్తని హృదయంగా చూడండి, మెత్తని హృదయంగా మారుస్తుంది. చూడండి, మెత్తని ధనం, సున్నితత్వం, మెత్తని హృదయం ఎలా ఉంటుందో చెప్తా, సున్నితమైన హృదయం ఎలా ఉంటుందో చెప్తా. చిన్న తప్పును గూర్చి జ్ఞాపకం చేసినా ఆ మెత్తని హృదయం వలవల వలవల ఆడవటం ప్రారంభిస్తుంది. నీ తప్పు చిన్నది చెప్పినా హృదయం ఇలా పిండబడేటట్లుగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చటం ప్రారంభిస్తాం. దైవజనమ, విన్నారు కదా,
ఇప్పుడు మన శరీరంలో కన్ను చాలా సున్నితమైంది. చూడండి, ఈ సున్నితమైన కంటిలో చిన్న రాయి పడింది. రాయి కాదండి, చిన్న నలుసు పడింది. చిన్న నలుసు పడిన తోడనే కళ్ళెమటి నీళ్లు దారలుగా ఆ కంటిలో పడిన నలుసు తీసే వరకు మనిషి కాలుగాలిన పిల్లిలాగా ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. ఎందుకు? చిన్న రాయి కాదు, చిన్న నలుసు పడితేనే దాన్ని తొలగించుకునేదాకా మనిషి కళ్ళెమటి నీళ్లు విడుస్తూనే ఉంటాడు. నీ హృదయం సున్నితమైన హృదయం అయితే, నీ తప్పు చిన్న తప్పును గుర్తుకు తెచ్చిన పశ్చాత్తాపంతో ఏడవటం నువ్వు ప్రారంభిస్తావు. ఎందుకు? సున్నితమైన హృదయం గనక. నిజమే, మనిషి చర్మం చాలా సున్నితమైంది. చర్మం చాలా సున్నితమైంది. ఈ కాలంలో మనిషికి పొడిసే సూది ఉంది కదా, కంటికి కనపడి కనపడనంతగా ఉంటుంది ఆ ఇంజెక్షన్ సూది మొన. ఈ సున్నితమైన శరీరం మీద ఇంజెక్షన్ అట్లా పొడవక మునిపే చూడండి, ఒక్కొక్కళ్ళు కళ్ళట్లా ఏమంటారు, పళ్ళట్లా బిగబట్టి కళ్ళట్లా అది ఒక రకంగా పెట్టి చూడండి, మూతి అది ఒక రకంగా తిప్పి. ఎందుకు ఇలా అయిపోతామో తెలుసా? మన చర్మం చాలా సున్నితమే. సన్న సూది మనం గుచ్చుకుంటే ప్రాణం విలవిలలాడిపోద్ది. నేనంట అదే, గేదెలు ఉంటాయి కదా, పశువులు ఉంటాయి కదా, ఆ పశువులు కూడా డాక్టర్ ఇంజెక్షన్ చేస్తాడు. వాడికి చేసే ఆ సూది సైజు ఎంత ఉంటుంది? పల్లెటూళ్ళలో గోరి సంచులు కొడతారు కదా దొబ్బనం, ఈ సైజులో ఉంటుంది. మనకలాగా ఆ గేదెకి ఇంజెక్షన్ చేసేటప్పుడు దూదితో ముందు టించర్తో ఇట్లని, ఆ తర్వాత మెల్లిగా ఇట్లయని, అమ్మ నొప్పి తగల ఆగాగా అమ్మని మెల్లిగా అట్లా పడవడం. ఆ వెటనరీ డాక్టర్ గారు 2 వేల మధ్య సూది దొబ్బనం అంత సైజు ఉన్న సూదిని పట్టుకొని ఆ గేదె చర్మం మీద పెటామని కొడతాడు. అంత పెటామని కొడితే ఆ గేదె చూడండి ఏదో ఏగవాలినట్లుగా తోక తోట అంటుంది. అదే సూది మనకు పొడిస్తే, బ్రతికించడం కోసం ఇంజెక్షన్ చేస్తే, అలాంటి సూదితో పొడిస్తే ఇంజెక్షన్ బొడవకుమిలిపై చచ్చిపోతాడు మనిషి కదా. ఎందుకు? సున్నితత్వం. దైవజనమ, నీ హృదయం ఎప్పుడు మెత్తని హృదయంగా చేసుకో, మెత్తని హృదయంగా చేసుకో. ఆదివారపు ఆరాధనలో వాక్యం వినటానికి ముందు హృదయాన్ని మెత్తగా చేసుకో. హృదయాన్ని మెత్తగా చేసిన తర్వాత అప్పుడు దైవజనుడు వాక్యమనే విత్తనాలు విత్తుతున్నాడు అనుకోండి. ఆ వాక్యమనే విత్తనాలు విత్తిన తర్వాత విత్తనం మొలకెత్తాలంటే మరల నీళ్లు పోయాలి. ఆ వాక్యం విన్న తర్వాత, అయ్యా ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నాతో మాట్లాడు ప్రభువా అని అడిగే కదా, ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేసినట్లుగా నాతో నువ్వు మాట్లాడావు. వాక్యం విని విడిచిపెట్టేదానిగా నేను ఉండకూడదయ్యా. ఈ ఆదివారం సమాధానం గురించి మాట్లాడావు, కోపపడకూడదని నాతో మాట్లాడావు. నాలో కోపం ఉందయ్యా, ఆ కోపాన్ని తీసేయ్యా, కోపిస్తుండయ్యా. దుడుగుతనాన్ని గురించి ఈరోజు మాట్లాడావు, అయ్యా నా లోపల దుడుగుతనం ఉందయ్యా, నా దుడుగుతనాన్ని తీసేయ్యా. ఈరోజు మోహపు చూపు గురించి నువ్వు మాట్లాడావు, అయ్యా నా కళ్ళు చెడ్డ కళ్ళయ్యా, అపవిత్రమైన వాటిని చూసే కళ్ళయ్యా, నా కళ్ళల్లో ఉన్న కాముకత్వాన్ని తీసేయ్యా. అయ్యా శరీరంతో నేను తప్పు చేయట్లేదు కానీ దురాలోచనల గురించి ఈరోజు మాట్లాడేవు ప్రభా, నా మనసులో ఉన్న దురాలోచనలు తీసేయ్యా అని వాక్యపు విత్తనాలు విత్తిన తర్వాత ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడో ఆ వాక్యాన్ని ఎత్తిపడుతూ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే విత్తిన వాక్యపు విత్తనాలకు నీ కన్నీటి చుక్క తగిలితే ఆ వాక్యం 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. చాలామంది ఆరాధనకు వస్తారా, గంట 35 గంట గంటన్నర వాక్యం వింటారా, ముగింపు ఆరాధనకు వస్తే ముగింపులో ఆ ఒప్పుకోలు సమయంలో నోరు తెరిచి ప్రార్థన చేసే ప్రజలు చాలా కొద్దిమంది. ఎప్పుడు విడిచిపెడతారా, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అనే ఆలోచనతోనే ప్రజలు ఉంటారు. కానీ
విత్తిన వాక్యపు విత్తనాలు ఫలించాలంటే కన్నీటి చుక్క దీనికి తగలాలి అన్న ప్రత్యక్షత లోకంలో చాలామందికి ఉండదు. దైవజనమ, దేవుని వాక్యం విన్నప్పుడు బైబిల్లో ఒక రాజు, ఆ రాజు పేరు యోషియా. విన్నారా? యోషియా. యోషియాతో దేవుడు మాట్లాడితే దేవుడు మాట్లాడిన మాటకు ఆయన ఎలా స్పందించారు చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం బహుచక్కటి మాట అది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 26, 27, 28 వచనాలు నేను చదువుతాను. మరియు యెహోవ యొద్ద విచారించుడని మిమ్మును పంపిన యోధారాజుకు మీరు ఈ మాట తెలియచెప్పుడి, నీవు ఎవని మాటలు వినియున్నావో ఇజ్రాయిల్ దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నువ్వు వినినప్పుడు నా సన్నిధిన నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు విడిచితివి గనుక నేను నీ మనవిని ఆలకించితిని. నేను నీ పితృ యొద్దకు నిన్ను చేర్చుదను. నెమ్మది గలవాడవై నీవు సమాధిలోకి చేర్చబడదు. ఈ స్థలం మీద దాని కాపురస్తుల మీద నేను రప్పించు అపాయమును నీవు కన్నులారా చూడవు. ఏసైకి మహిమ కలుగును గాక. అద్భుతం చూడండి. యోషియా రాజుతో అంటాడు, యోషియా రాజా, నీవు మెత్తని మనసు గలవాడవై నా మాట విని నా సన్నిధిలో తగ్గించుకొని నీ వస్త్రాలు చింపుకొని నా సన్నిధిలో కన్నీళ్లు రాల్చావు గనుక నీ మనవి నేను అంగీకరిస్తున్నాను అంటాడు. విన్నారా? వాక్యం వెనక మునుపు ఈ యోషియా రాజుది ఎలాంటి మనసట చెప్పండి? మెత్తటి మనస్సు. మెత్తటి మనస్సు ఎప్పుడు వినే వాక్యమే కదా. ఈ పాస్టర్ గారు ఇలాగే చెప్తూ ఉంటారులే, మనకు తెలియని ప్రసంగాల అని హృదయాన్ని నువ్వు కఠినం చేసుకున్నావు అనుకో, బైబిల్ ఏమని రాసుంటుందో తెలుసా? హృదయ కాఠిన్యత కలిగిన వాడు కీడులో పడతాడు. వాక్యం నీలో నూరంతలుగా ఫలించాలంటే విరిగి నలిగిన మనస్సుతో మెత్తని హృదయంతో దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఇప్పుడు ఒక కూరగాయ అది ఆహారంగా మారాలంటే బెండకాయని బెండకాయలాగే ఏం కదా చెప్పండి, ఏం చేస్తాం చెప్పండి? అయ్యకన్నా ఏం చేస్తాం? మొక్కలు మొక్కలు చేస్తాం కదా. సొరకాయ ఉంది, పొట్లకాయ ఉంది, సొరకాయని సొరకాయ కూరలో వేయం పనికిరాదు. ఏం చేయాలి అది కూరగా మారాలంటే? మొక్కలు 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 చేయాలి. దేవుని వాక్యం వెనక మునుపు ఆ విరిగి నలిగిన హృదయంతో మెత్తని మనసుతో వాక్యం విన్నాడట. కాబట్టే దేవుని సన్నిధిలో తగ్గించుకొని, అయ్యా నువ్వు నాతో ఏది మాట్లాడేవో అది నా జీవితంలో నెరవేరాలయ్యాని ఈ భక్తుడు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడట. దైవజనమ, ఏ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళినా వాక్యం విని నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అడావుడిగా నువ్వు పరిగెత్తుకో. విన్న తర్వాత ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడో ఆ వాక్యం నీలో ఫలించినట్లుగా వాక్యపు విత్తనానికి నీ కన్నీటి చుక్కలు చేర్చాలి. ఏసైకి మహిమ కలుగును గాక. అట్ దట్ సేమ్ టైం బోధించే బోధకుడు కూడా ప్రసంగం చేసిన తర్వాత, అబ్బా నేను అద్భుతమైన ప్రసంగం చేశా. కొంతమంది పాస్టర్ గారులు ఎట్లా అంటారు, ఈ ఆదివారం ఎరగదీశా. ఏంటి ఎరగదీసింది? దంచి వదిలిపెట్టా. ఒక సరి అయిన బోధకుడు ఏం చేస్తాడో అపోస్తలైన పౌలు వారి జీవితంలోనే నేర్చుకుంటాం. పౌలు గారు ఏమంటారో తెలుసా? ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడనైపోతానోనని నన్ను నేను నలగొట్టుకొనుచున్నాను అంటాడు. ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? దైవజనుడు ఒక అద్భుతమైన వర్తమానం ఇచ్చాడు. ప్రజలను చూపిస్తాడు కానీ ఆ వాక్యపు అర్థంలో తనను చూసుకోకపోవటాన్ని బట్టే చాలామంది సేవకులు బోధలు అద్భుతం, బోధకు తగిన జీవితం ఉండట్లే. ఈ యోషియా వాక్యం విన్న తర్వాత కన్నీళ్లు కార్చాడు. దేవుడు ఆయనతో అంటాడు, హిస్కి యోషియా
నీ మనవి నేను అంగీకరించా. నీకు మూడు వాగ్దానాలు ఇస్తున్నా. ఒకటి, నంబర్ వన్, నీ పితరుల యొద్దకు నేను నిన్ను చేర్చుదును. పితరులంటే పరలోకరాజ్యం, పరలోకరాజ్యానికి నిన్ను నేను చేరుస్తా. రెండవది, నెమ్మది కలిగిన వాడవై నువ్వు సమాధిలోకి వెళ్తావు. అంటే నువ్వు బ్రతికిన దినాలంతా నెమ్మదిగా నువ్వు బ్రతుకుతావు. మూడవది, అపాయము నీ కన్నులారా చూడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. దైవజనమ, మనం ఈ భూమి మీద బ్రతికే చిన్న జీవితంలో మన కళ్ళతో అపాయాలు చూడకుందాం గాక. మన ఇంట్లో ఏ అపాయం కలగకుండా దేవుడు తన రక్తపు కంచి వేయును గాక. బ్రతికిన కొద్ది దినాలు నెమ్మదిగా బ్రతికే జీవితం, సమాధానంగా సంతోషంగా బ్రతికే జీవితం దేవుడు వరంగా మనకు ప్రసాదించును గాక. అన్నిటికంటే విశేషంగా పితరులున్న పరలోక రాజ్యానికి దేవుడే మనలను చేర్చును గాక. దేవుడు అంటాడు, నేను నిన్ను చేర్చుదును. మన వెళ్ళటం కాదు, యేసయ్యే మనలను పరలోకానికి చేరుస్తాడు. ఎప్పుడో తెలుసా, బోధించిన బోధకు తగినట్లుగా బోధకుని బ్రతుకున్నప్పుడు, ఏ బోధ అయితే నువ్వు విన్నావో బోధకు తగినట్లుగా నీవు బ్రతికినప్పుడు పరలోక రాజ్యానికి దేవుడే మనలను చేరుస్తాడు. రేపు ఆదివారం వాక్యానికి ముందుగానే హృదయాన్ని సిద్ధపరచుకోండి. వాక్యం అందించిన తర్వాత ఆ వాక్యం ఫలించాలయ్యాన్ని వాక్యపు విత్తనాలకు నీ కన్నీటి చుక్కలు చేర్చుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ ఉదయం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. ఏది బోధించామో అది నా బ్రతుకై ఉండున్నట్లుగా, ఏ బోధ నీ ప్రజలు విన్నారో బోధకు తగినట్లుగా నీ ప్రజలు బ్రతుకున్నట్లుగా విశేష కృప చూపండి. మట్టి పెడ్డల కింద విత్తనం కుళ్ళిపోతున్నట్లుగా మీరు వేస్తున్న వాక్యపు విత్తనాలు మా రాతి హృదయాల్లో పడి అవి కుళ్ళిపోకూడదయ్యా, నూరంతలుగా ఫలించాలి. సహాయం చేసి మహిమ పొందమని నాయనా. ఈరోజు జరగబోతున్న ఉపవాస ప్రార్థన కొరకు స్తోత్రాలు. రేపటి దినాన ప్రపంచ దేశాల్లో జరగబోతున్న సకల పరిశుద్ధుల ఆరాధనల కొరకు స్తోత్రాలు. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. రేపటి ఆరాధనలో, మూడు ఆరాధనలో మూడు దివ్యమైన వర్తమానాలు. సహించిన వాడిదే సింహాసనం. ఆమేన్. అతని చరిత్ర మార్చిన చేతికర్ర. మూడవది, ఈ తలదిండు వాడుకో, ప్రశాంతంగా నిద్రపో. ఏంటా తలదిండు? దివ్యమైన వర్తమానాలు వినండి, దైవాశీర్వాదాన్ని పొందండి. థ్యాంక్ యూ.